ఇక్కడ 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 విచ్చేసిన మీడియా మిత్రులందరికీ అండ్ లైక్ ఇక్కడ వచ్చేసిన మా ఫ్యాన్స్ అందరికీ మా ఫ్రెండ్స్ యాక్చువల్లీ అందరూ ఫ్యాన్స్ కాదు సో ఫ్రెండ్స్ అందరికీ అండ్ సందీప్ కిషన్ అన్న థ్యాంక్ యూ సాయిరేష్ అన్న థ్యాంక్ యూ అండ్ అందరికీ లైక్ ఎస్పెషలీ లైక్ బ్రహ్మానందం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు అండ్ లక్ష్మీ లక్ష్మీభూపాల గారు అండ్ మంచు మనోజ్ చెప్పగానే వచ్చారు ఎప్పుడు ఫస్ట్ టైం ఎప్పుడో కలిశాను మళ్ళీ ఫోన్లో చెప్పగానే వచ్చారు సో చిన్నప్పటి నుంచి యాక్చువల్లీ నేను మీ అందరికీ ఒకటి చెప్తాను నేను బిగ్ బాస్ ద్వారా పరిచయమైన ఒక క్యారెక్టర్ అనేది బయటపడింది కొంతమందికి నా క్యారెక్టర్ నచ్చింది కొంతమంది నచ్చదు నెగిటివ్స్ ఉంటాయి పాజిటివ్స్ ఉంటాయి వీడికి బలుపు లేకపోతే వీడి మంచోడు అన్నీ ఉంటూ ఉంటాయి బట్ సినిమాకి అవన్నీ ఏం సంబంధం లేకుండా సినిమా తెర మీద ఏం నేను ఏం చూపించాను అనేది మాత్రమే మీరు గుర్తించి సినిమా లైక్ చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నేను ఇవంతా ఒకటి చెప్పాలంటే ఈ సినిమా జర్నీ యాక్చువల్లీ ప్రతి ఒక్కరూ చాలా కష్టపడతారు ఈవెన్ సాయి రాయేష్ అన్న ఇందాక చెప్పినట్టు కొబ్బరి మట్ట అప్పుడు ఎలా అయితే కష్టపడ్డారో అన్న సో సేమ్ హియర్ నేను కూడా సినిమా ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అయిపోయిన తర్వాత డ్యూ టు సమ్ రీజన్స్ కొంచెం లైక్ ఫైనాన్షియల్లీ మొత్తం చాలా ఇదైపోయేసరికి పాషపై టెన్షన్ పడిపోయింది మా ప్రొడ్యూసర్ టెన్షన్ పడిపోగానే ఆయన ఏంటంటే చాలా డేరింగ్ పర్సన్ మళ్ళీ అది కూడా చెప్తున్నాను సో ఆయన ఏం కోట్ల రూపాయలు ఆస్తులు పెట్టుకొని ఏదో వచ్చి వేసుకొని వచ్చి ఇక్కడ సినిమాకి డబ్బులు పెట్టలే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏదో ఉన్న దాంట్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇందాక ఒక్కొక్క రూపాయి లైక్ జమా చేసుకొని బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే అరే సోయల్తో సినిమా చేయాలి అని చెప్పేసి అనుకున్నాడు సో రాగానే బుల్లెట్ మీద బుల్లెట్ బండి మీద వచ్చిండు సో డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అని చెప్పేసి అంటారు కదా నేను ఆ టైంలో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పాషాబైని చూసి ఏంది బుల్లెట్ బండి మీద వచ్చిండు ఈయన ప్రొడ్యూస్ చేస్తా అంటుండు ఏంది అసలు అని చెప్పేసి నేను గోపి సార్ ఫస్ట్ కన్ఫ్యూజ్ అయినాం బట్ కట్ చేస్తే ఆయన లేదు నేను అకౌంట్లో వేసుకొని అంటే డబ్బులు వేసుకున్న తర్వాత నేను అకౌంట్లో చూపించిన తర్వాత సినిమా స్టార్ట్ చేస్తా అని చెప్పేసి అకౌంట్లో డబ్బులు వచ్చిన తర్వాతే సినిమా స్టార్ట్ చేసిండు అలాంటి వ్యక్తి అతను సో అలాంటి వ్యక్తి నాకు దొరకడం నా అదృష్టం నేనేదో ప్రొడ్యూసర్గా నాకు పరిచయం అయ్యండు కానీ ఇప్పుడు మా బ్రదర్ లాగా లైక్ అయిపోయాడు నాకు వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ అండ్ వాళ్ళ బ్రదర్ సపోర్ట్ సో ఈ మధ్య కాలంలో ఏంటంటే అన్నదమ్ములు కలిసి ఉండడం లేకపోతే పెట్టుకొని మళ్ళీ తర్వాత విడిపోవడాలు దూరం దూరం ఉండడాలు ఉన్నది కానీ వాళ్ళు బ్రదర్స్ అందరూ కలిసి ఉమ్మడి కుటుంబంలాగా ఉండి ఒక్కొక్కొక్కరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు సో అలాంటి ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఒక్కొక్క రూపాయి వేసుకొని ఈ సినిమా కంప్లీట్ చేసిన వ్యక్తి మా పాషాబాయ్కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆ టైంలో నాకు ఏమైపోయిందంటే ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింగానే మనోడు భయపడ్డాడు సో నేను అన్న అన్న నువ్వు ఆగు అని చెప్పేసి అన్న నేను బీరువా మా నేను ఎక్కడైతే నిద్రపోతానో అక్కడ ముందటే బీరువా ఉంటుంది ఆ బీరువా దగ్గర మా నాన్న రిటైర్మెంట్ పైసలు ప్లస్ నేను సంపాదించిన సినిమా పైసలు అదే లక్కీ లక్ష్మణ్కి నువ్వు ఇచ్చిన కొంచెం క్యాష్ అక్క సో క్యాష్ హరిత సో అది సో అవి రెండు నేను పెట్టుకొని నేను బీరువా దగ్గర కూర్చొని ఉన్న నేను నా చూస్తున్నా ఇలా నలభై మూడు లక్షలు ఉన్నాయి ఇక్కడ సినిమా కష్టాల్లో ఉన్నా చెప్పేసి అంటున్నారు ఏం చేద్దాం అని చెప్పేసి ఆలోచించి ఇల్లు కొనుక్కుందాం అనుకున్నా ఐ థింక్ సందీప్ అన్న కూడా సంథింగ్ డెబ్బై లక్షలు ఏదో అప్పట్లో ఇల్లు కొందాం అని చెప్పేసి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీ అప్పుడు అన్నా నేను స్టిల్ ఐ రిమెంబర్ దాట్ ఇన్ ఇంటర్వ్యూ ఈ మధ్య మనం కలడానికి మానేసింది ఎందుకంటే నేను చెప్పిన ఫాలో అవుతున్నాడు ఇవన్నీ పనులు ఓకే సో చాలా స్ట్రెస్ఫుల్ విషయాలు స్ట్రెస్ అయినా కూడా మనకు నచ్చేది ఒకటే అన్నా మీరు ఇందాక మనకు నచ్చి జనాల్ని మెప్పించి మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా వాళ్ళ ముందుకి తీసుకెళ్ళి వాళ్ళతో మెప్పించాలనేది ఏదైనా ఉన్నదంటే అది ఏకైక సినిమా ఇండస్ట్రీ మాత్రమే సినిమాని ముందుకు తీసుకురావడమే మా తపన ఎన్ని కష్టాలు వచ్చిన ప్రతి ఒక్కరు అనుకుంటారు కలర్ఫుల్ లైఫ్ దీని అమ్మ జీవితం మంచి బట్టలు వేసుకుంటారు మంచి బూట్ కట్ ప్యాంటేషన్ సూటు గీట్ వేసుకొని వస్తారు అని చెప్పేసి అనుకుంటారు దాని వెనకాల ఎంత కష్టం ఉంటారంటే రాత్రి పగలు ఎంత కష్టపడతారంటే ప్రతి ఒక్కరు పాప లైట్ మ్యాన్ ఎండలో లైట్ మోస్తూ ఉంటాడు ఇవన్నీ అందరు చెప్పిన విషయాలే కానీ నేను ఒక ఆర్టిస్ట్ నుంచి ఆ టైంలో యాజ్ అ ప్రొడ్యూసర్గా మారినప్పుడు ఆ ప్రొడ్యూసర్ కష్టాలు ఏందో ఆ ప్రొడ్యూసర్ ఎంత పెయిన్ సఫర్ అవుతాడో ఆ ప్రొడ్యూసర్ ఎన్ని కష్టాలు ఎదురయ్యి మీ ముందుకి సినిమా తీసుకో సినిమా తీసుకొస్తాడో ఆడియన్స్గా ఇంకొక మీ అందరికి తెలియదు ఏంటంటే సినిమాలు అనేది వాళ్ళ పైసలు పెట్టుడు కాదు నెక్స్ట్ ఫైనాన్స్ తీసుకొస్తారు ఆ ఫైనాన్స్ అనేది తీసుకొచ్చినప్పుడు ల్యాబ్లో ఉంటుంది ఆ ఫైనాన్స్ క్లియర్ చేయాలి ఫైనాన్స్ క్లియర్ చేస్తేనే మన సినిమా బయటికి వస్తుంది ఇవన్నీ ఉంటాయి చర్య అంటే ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ బయట నుంచి అప్పు చేసుకొని తీసుకొచ్చి పెడతాడు ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో మీరు అందరూ ఓటీటీ అనేది ఏదైతే చాలామంది ఓటీటీకి అలవాటు పడిపోయారో మీ అందరికి ఒకటే చెప్తాను మనం ఇంట్లో ఎంత రో వారమంతా పప్పన్నం తిన్నా కూడా లాస్ట్కి మనం అందరం లైక్ ఫ్యామిలీ అందరు కలిసి రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ పెట్టుకొని తిన్నప్పుడు ఆ ఆనందం ఎట్లుంటుంది అందరు కలిసిమెలిసి అలాంటిదే థియేటర్ సో థియేటర్కి ప్రతి వారం సినిమా రిలీజ్ అవుతుంది మీరు ఫస్ట్ వెళ్ళి థియేటర్లో పండగ చేసుకోండి ఒక మీ ఫ్యామిలీతోని అదొక్కటే కోరుకుంటున్నాను థియేటర్స్ అన్ని చాలా ప్రాబ్లమ్స్లో క్రియేట్ అయినాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్స్ అంటే గుర్తొచ్చింది నేను ఒకటే చెప్తాను దిల్ రాజు గారికి థ్యాంక్స్ చెప్పాలి చాలామంది దిల్ రాజు గారు థియేటర్స్ ఇవ్వరు కొంతమంది కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయరు అది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా నేను ఈరోజు చెప్తున్నాను అదే దిల్ రాజు సార్ నేను ఆఫీస్కి వెళ్ళి సార్ ఇది ఇది పరిస్థితి సార్ నాది అని చెప్పేసి వీళ్ళందరికీ చెప్పినట్టుగా నాకు ఉన్న పరిస్థితుల్లో నేను చెప్పిన ఏది యాడ్ అని చేసి చెప్పలే అలాంటి టైంలో లేదు నైజాం నేను చూసుకుంటా దాని గురించి టెన్షన్ టెన్షన్ పడకు నేను థియేటర్స్ ఇస్తున్నా అని చెప్పేసి దిల్ రాజు గారు థియేటర్స్ ఇచ్చారు దట్ ఈస్ దిల్ రాజు సార్ ఏలూరు విజయ్ గారు ఉషా ఫిలిమ్స్ యాభై సంవత్సరాల నుంచి ఉంది ఆయన సినిమా చూసి సీన్స్ చూసి కొన్ని నచ్చి సినిమా తీసుకున్నారు సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే బేసికల్లీ ముందుకు వెళ్తున్నప్పుడు అందరూ డైలాగ్ కొట్టచ్చు ఏ నేను కష్టపడతా నేను నేను ఒక్కడిని నాది నేనే లేపుకుంటాను నాది నేనే ఇది ఉంటా అని చెప్పేసి అంటూ ఉంటాం కానీ ఇక్కడ లాస్ట్ అట్లాస్ట్ కావాల్సింది ఒక సపోర్ట్ అనేది జీవితంలో కంపల్సరీ కావాలి అదే సపోర్ట్ ఈరోజు బ్రహ్మానందం సార్ నాకు మంచు మనోజ్ అన్న సందీప్ అన్న సాయి అన్న నాకు విరాజ్ అశ్విన్ కానీ వీళ్ళందరూ మా గోపి సార్ వీళ్ళందరూ సుమక్క ముఖ్యంగా చెప్పొద్దని చెప్పింది మళ్ళీ చెప్తున్నాక నేను లేదు మళ్ళీ చెప్తున్నా నా కష్టం నేను చిన్న స్క్రీన్ నుంచి వచ్చినా కాబట్టి మాకు నా కష్టం ఆల్రెడీ వద్దు చెప్తున్నా నేను సో నేను చెప్పగానే లేదురా నువ్వు నీ నువ్వు ఎందు టెన్షన్ పెడతానో ఆల్రెడీ మొత్తం రూపాయి రూపాయికి ఇది అవుతున్నావు అని చెప్పేసి లేదు నేను చెప్తా నన్ను చెప్పని నీకు దండం పెడతా నీకు దండం పెడతా నీ కాల్ మొత్తావు సో లేదురా నేను ఇంత పేరు సంపాదించుకున్న దేనికి డబ్బులు సంపాదించుకున్నా నేను పేరు సంపాదించుకున్న అన్న అయిపోయినాయి మీరు ఎదిగేటప్పుడు యంగ్స్టర్స్ మీరు ఎదిగేటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు లేదు నీ దగ్గర పైసా ఉంటే నేను అడిగేటవాడిని అడిగేదాన్ని కానీ నీ దగ్గర రూపాయి అంటే రూపాయి రూపాయి ఇచ్చేసుకొని కింద మీద పడతానో తెలుసు ఇంత పేరు సంపాదించుకున్నది మీ ఇలాంటి నా కొడుకుని నేను లైక్ ప్రమోషన్ చేసేటప్పుడు ఎంత ఇబ్బంది పడ్డానో నాకు తెలుసు అలాంటివి ఇబ్బంది నువ్వు పడుతున్నావు ఇప్పుడు నేను వస్తున్నా నీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఫ్రీగా అని చెప్పేసి వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అక్క ఇది రియల్ కష్టం తెలుసుకొని వచ్చింది అక్క సో ఆ విషయంలో మాత్రం నేను థ్యాంక్స్ చెప్పాలి సుమక్కకి అండ్ నెక్స్ట్ నా ఫ్రెండ్ పండుగడు వాడు వాడ నేను మొత్తం డబ్బులు పెట్టేసిన అయిపోయింది మా డాడీతో ఒక మాట అన్న ప్రతి ఒక్కరు జీవితంలో ఒక ఫేస్ వస్తుంది నేను నిజం చెప్పాలంటే లైక్ ఒక్కొక్కసారి సెకండ్ థాట్స్ వచ్చినాయి ఈవెన్ సందీప్ అన్న కూడా దుబాయ్లో చెప్పిన రోజులు ఉన్నాయి ఇవి దుబాయ్లో చెప్పాను నేను సెకండ్ థాట్స్ వచ్చినాయి ఒకటే నాలుగు గొడలు నాలుగు గొడల మధ్య కూర్చొని నేను మొబైల్లో నాది నేనే సెల్ఫీ వీడియో తీసుకొని ఏడిచిన రోజులు ఉన్నాయి నేను ఏం చేయాలో అర్థం లేదు అందరేమో లైక్ అరే ఈడేంది డిఫరెంట్ సినిమాలు తీసిండు ఓకే బట్ నెక్స్ట్ ఈడు ఈ సినిమాల్లో హీరోగా నిలబడతాడా కొంతమంది ఏమో టీవీ ఇండస్ట్రీలోనే ఉండిపోరా నువ్వు అక్కడే ఉండిపోరా లేకుంటే ఇది కరెక్ట్ కాదు ఇది అది అని చెప్పేసి అన్నారు బట్ మీ అందరికి సింపుల్ ఎగ్జాంపుల్ ఈరోజు సోహెల్ అనే వ్యక్తికి ఇంతమంది ధైర్యం నా ఫ్రెండ్గా పండుగడు కానివ్వండి పాషాబ గారు కానివ్వండి లేకపోతే ఇంతమంది నాకోసం వచ్చారు కదా ఇదే నా ఆన్సర్ ఇంతమంది వచ్చారంటే ఓకే ఈడు ఎదుగుతున్నాడు ఈ సపోర్ట్ చేయాలని చెప్పేసి వచ్చిర్రు కానీ ఆ లోగా ఫీల్ అయినప్పుడు మనము ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి మన పేరెంట్స్ చిన్నప్పటి నుంచి అమ్మ మూడు పూటలు వండి పెట్టి మేము ఐదుగురం ఐదుగురిని చూసి ఐదుగురిని కనీ పెంచి ఇక్కడ దాకా తీసుకొచ్చింది మా నాన్న సింగరేణి జాబ్ చేసుకుంటూ తట్టలు మోసేటోడు లోపల సింగరేణి బొగ్గులో గనిలో లోపలికి వెళ్తే ఒక్క రోజు వెళ్తే మేఘ నేను సింగరేణి బొగ్గు గనిలో వెళ్ళినాం సో నువ్వు చూసినావు అది సో ఒక్క రోజుకే ఏంటరా బాబు ఇది అని చెప్పేసి అలాంటి మా నాన్న థర్టీ ఇయర్స్ సింగరేణి బొగ్గు గనిలో అన్ లోపలికి వెళ్ళి తట్టలు మోసుకుంటూ ఆ బొగ్గు గనిలో నల్లగా అయ్యి వచ్చేటోడు మొత్తం బయట స్నానం చేసి బయట బోరింగ్ ఉంటుంది అప్పట్లో బోరింగ్ ఉండేటి ఆడ పొద్దున్నే వేడివేడి నీళ్ళు వచ్చేటి సాయంత్రం మళ్ళీ కొంచెం లైట్గా వేడివేడి నీళ్ళు వచ్చేటి దాంతో స్నానం చేసేసి మళ్ళీ ఇంటికి అట్లా వచ్చేవాళ్ళు అనమాట అందరు అలాగే చేసేవాళ్ళు సింగరేణి వాళ్ళు అలా మా నాన్న అంత కష్టపడి రూపాయి రూపాయి చేసుకొని ఐదుగురిని పెంచాడు ఇక్కడ దాకా తీసుకొచ్చిండు నేను ఎప్పుడైతే నేను లైఫ్లో నేను ఒక మాట అన్న నేను మా నాన్న ఏమన్నాడు అంటే ఇది ఇరవై డిక్కీ కింద ఇరవై దాటిపోయింది ఇరవై ఆరు దాటిపోయింది ఇది ఇంకా సెటిల్ అవుతలేడు అని చెప్పేసి అనుకున్న రోజుల్లో నేను ఒకటే అన్నా డాడీ నువ్వు నా మీద నన్ను నమ్ము నేను అని జాబ్ అనుకున్నాను మా డాడీ జాబ్ పక్క అంటే మా డాడీ జాబ్ మానేసి నాకు అప్పయ్యేటవాడు ఆ టైంలో అన్న లే డాడీ నాకు ఏదో కొడుతుంది తేడా అసలు యాక్చువల్లీ అప్పటికి నేను చేద్దామని అనుకున్నా మళ్ళీ బ్యాక్ స్టెప్ వేసేసి లేదు సినిమానే నా ప్రపంచం అని చెప్పి మళ్ళీ ఇటు వచ్చిన హైదరాబాద్కి వచ్చిన తర్వాత నాన్న ఒకటే అన్నాడు సరేరా నీకు నమ్మకం ఉందా అంటే నమ్మకం ఉంది అన్న బిగ్ బాస్కి వెళ్ళినా పేరు తెచ్చుకున్నా ఈ నలభై మూడు లక్షలది ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నా ఇందాక చెప్పింది నాన్న రిటైర్మెంట్ పైసలు నా పైసలు ఉన్నప్పుడు డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ నేను సినిమాకి పైసలు పెడతానా మరి ఏం సంగతి నీకు ఓకే నాన్న ఏమన్నాడు తెలుసా మాయా ఒకటే అన్నాడు అరే నువ్వు నీ అంటే నీది నువ్వు నమ్మకంతో నువ్వు ఏదైతే నారో సినిమా ఇండస్ట్రీ వదిలే నువ్వు ఎవరు గుర్తుపెట్టుకురా నిన్ను నువ్వు బయటికి వెళ్తే ఎవరు గుర్తుపడతా లేర్రా ఈ రోజు బిగ్ బాస్కి వెళ్ళి నన్ను గర్వంగా ఫీల్ అయ్యేలా చేసినావు అదే ఇప్పుడు నువ్వు సినిమాకి డబ్బులు పెడితే డెఫినెట్లీ నాకు గర్వంగా ఫీల్ అయితే ఫీల్ అయ్యేలా చేస్తావు నమ్మకం నాకు ఉందిరా నువ్వు తీసుకెళ్ళరు అబ్బాయి మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేద్దాం స్క్రాచ్ నుంచి మొదలు పెడదాం అన్నాడు దట్ ఈజ్ మై ఫాదర్ జీవితంలో ఎవరికైనా సెకండ్ థాట్స్ వచ్చినప్పుడు మనల్ని ఇంత కష్టపడి పెంచిన అమ్మ నాన్న వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ నమ్మకం గురించి అన్న మనం బతికుండాలే పోరాడాలి ముందుకెళ్ళాలి ఇదే మన జీవితం కాంపిటీషన్ ఫీల్డ్ మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు మనల్ని లాగే వాళ్ళు ఉంటారు అన్నీ ఉంటారు అందరు ఉంటారు కానీ మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళ వాళ్ళ ప్రేమని వాళ్ళ ఆప్యాయతని మీ అందరు ప్రేమని ఆడియన్స్ ప్రేమని గుర్తించి జీవితంలో ఫైట్ చేస్తూ ముందుకెళ్లడమే లైఫ్ ఇప్పుడు ఉన్న ఇది మాత్రం పక్కా వాస్తవం ఇది ఏ జ ఏదైనా కూడా మీరు బిజినెస్ పెట్టుకోండి లైఫ్లో ఏదైమైనా వేసుకోండి కాంపిటీషన్ ఫీల్డ్ సొసైటీ ఇప్పుడు గివ్ ఎ బెస్ట్ డెఫినెట్లీ విల్ అచీవ్ ఇట్ వెనకడిగే వేసినావా వెనకడుగుకే పోతావు లేదు ఏమన్నా రాని అని చెప్పి ముందడుగు వేసుకుంటే వెళ్ళిపోయినా డెఫినెట్లీ ముందడుగుతో ముందుకు వెళ్ళిపోతూనే ఉంటావు ఎగ్జాంపుల్ రవితేజ గారు చిరంజీవి గారు షారుఖ్ ఖాన్ సుశాంత్ సింగ్ రాజ్పూత్ విజయ్ సేతుపతి ఇన్ని ఇన్ని ఇయర్స్ కష్టపడి ఈ రోజు వాళ్ళ స్థాయిలో ఉన్నారు సో నేను అదే చెప్తా ప్రతి ఒక్కరికి ఎప్పుడు జీవితంలో ఎప్పుడు వెనక కేయకండి ఓకే ఇది కాకపోతే ఇంకొకటి ఇది కాకపోతే ఇంకొకటి కానీ రేపో మాట రేపో మాప పుట్టుక్కుమ్మంటాం మనకు నచ్చిన పని చేసే పుట్టుక్కుమంటే అది ఆనందం వేరుంటుంది భావి ఇది మాత్రం చెప్తున్నా మనకు నాకు నచ్చిన పని నాకు తెలిసిన పని నేను జీవితాంతం నేను ఇంత నేను ఒక డిగ్రీ చదివిన నేను వెళ్ళి ఏదో మా నేను ఏదో జాబ్ చేసుకుంటే ఒక ఇరవై ముప్పై వేలు శాలరీ వస్తుందని చేసాను ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారి వెళ్ళినంటే వాడు జాబ్ చేయడు ఏం చేయడు ఈ సినిమాల ఇండస్ట్రీలో బతుకుతాడు ఈ సినిమా ఇండస్ట్రీలో ఉంటాడు ఈ సినిమాతోనే బతుకుతాడు నో రిలీజియన్ నో క్యాస్ట్ నో నథింగ్ ఓన్లీ టాలెంట్ విల్ స్పీక్ ఇన్ సినిమా ఇండస్ట్రీ ఇది మాత్రం చెప్తున్నా నేను మీ అందరు సపోర్ట్ కావాలి ఇంకొకటి మేము ఎంత కష్టపడినా ఏం చేసినా ఆడియన్స్ లేనిది మేము స్టార్ అవ్వలేము ఆడియన్స్ లేనిది మాకు తిండి లేదు ఆడియన్స్ లేనిది మేము ముందుకు వెళ్ళలేము లైఫ్లో మీ ప్రేమ అభిమానం ఆప్యాయత ఉంటేనే మా లైఫ్ ఇప్పుడు ఈరోజు ఇంత సినిమా కంప్లీట్ చేసిన తర్వాత ఒక్కొక్క ప్రొడ్యూసర్కి పబ్లిసిటీకి పబ్లిసిటీ అంటే కోటి రూపాయలు ఎనభై లక్షలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఎనభై లక్షలు కోటి రూపాయలు పెట్టాలి లేదంటే పబ్లిసిటీ మీ దాకా రాదు ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్ళినా ఈడ లక్ష ఆడ లక్ష అది ఇది ఇలా అవుతూ ఉంటుంది అలాంటి టైంలో మా అందరికి ఒకటే అనిపిస్తుంది ఇవన్నీ డబ్బులు మాకు కనబడవు మాకు కావాల్సింది ఆడియన్స్ దాకా రీచ్ అవ్వాలి నా సినిమా ఆడియన్స్ థియేటర్ దాకా రావాలనేది మాత్రమే మైండ్లో ఉంటుంది ఆడ అప్పు తీసుకొచ్చిండా లేకపోతే ఎవరైనా చంపి తీసుకొచ్చిండా లేకపోతే ఏడికెళ్ళి తీసుకొచ్చిండా అవన్నీ పక్కన పెట్టేస్తారు అన్నీ ఓన్లీ కేవలం మైండ్లో ఒకటే నడుస్తూ ఉంటుంది ఒకటే నడుస్తూ ఉంటుంది అది కేవలం నా సినిమా అనేది జనాల వరకు తీసుకెళ్ళి అది ఇష్టపడైనా కష్టపడైనా ఏమైనా కూడా జనాల వరకు తీసుకెళ్ళి రేపటి రోజున సోయల్ బాయ్ నెక్స్ట్ లెవెల్ సినిమా తీసినవరా బాయ్ మంచిగా చేసినావు అని చెప్పేసి పేరు సంపాదించుకోనికే ఇదంతా ఇదంతా చేసేది అదే వీళ్ళందరూ వచ్చింది దానికే సో అది ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే వాళ్ళు ఒకప్పుడు సందీప్ కిషన్ కిషన్ అన్నది డీఫర్ దోపిడి అప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ ఐ థింక్ టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ యంగ్ హీరోస్ వచ్చిరన్న అప్పుడు నాకు తెలిసి నాకు స్టిల్ ఐ రిమెంబర్ దాట్ అక్కడ ఎక్కడ మన పార్క్ లో జరిగింది పార్ఖాయాత్ కదన్నా సో డీఫర్ దోపిడి పార్క్స్ అక్కడ జరిగింది పది పదిహేను మంది వచ్చి అందరు యంగ్స్టర్సే ఈ మధ్య కాలంలో చాలా తక్కువ అయిపోయింది చాలా తక్కువ మంది వస్తున్నారు ఒకరికొకరు సపోర్ట్గా కానీ అలాంటి టైంలో మళ్ళీ ఐ వాంట్ టు ప్రూవ్ దాట్ అరే సపోర్ట్ చేయడానికి ఇంతమంది వచ్చారు కష్టపడుతూ ఉండండి లైఫ్లో మీకు కూడా ఏదో ఒకటి బిజినెస్ చేసినా ఏం చేసినా గివ్ ఏ గుడ్ క్వాలిటీ గుడ్ కంటెంట్ దెన్ డెఫినెట్లీ మీకంటూ ఒక లైఫ్ ఉంటుంది మీకంటూ ఒక సపోర్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి మీరు లైఫ్లో ముందుకు వెళ్ళేటప్పుడు చాలా కష్టాలు వస్తాయి చాలా నష్టాలు వస్తాయి చాలామంది ఏదేదో మాట్లాడతారు అరే నువ్వు టీవీకే పనికి వస్తావు నువ్వు దేనికి పని అంటే టీవీకే పనికి వస్తావు టీవీకి వెళ్ళిపో సినిమా అనేది మన తరం కాదు రిలీజియన్ క్యాస్ట్ అవి ఉంటాయి అవన్నీ ఏం లేవు బాయ్ నాది ఏం రిలీజియన్ అది ఇంతమంది వచ్చిర్రు ఇంతమంది వచ్చేరు ఇదంతా కాదు కావాల్సింది ఒక టాలెంట్ ఒక మంచితనం ఒక్కటే లైఫ్లో గుర్తుపెట్టుకోండి ఒకరికొకరు సాయం చేసుకొని ముందుకెళ్తేనే మన జీవితం ఇట్ కమ్స్ బ్యాక్ టు అస్ కర్మ ఇది అంటారు కదా కర్మ హిట్ బ్యాక్స్ అంటారు కదా సో అదే నేను అదే నమ్ముతా మనం పది మందికి మంచి చేసినాము నా ఫ్రెండ్గా రాకేష్ గారు వాడు చిన్నప్పటి నుంచి వాడు నా ఫ్రెండ్గాడు ఆడెక్కడో షార్ట్ ఫిల్మ్ చేసుకుంటాడు రబాను గుంజుకొచ్చి రోజు షార్ట్ ఫిల్మ్ చేస్తే ఈరోజు బ్రహ్మానందం సార్తో నువ్వు ఒక మాట రాకేష్ అని చెప్పేసి ఒక మాట చెప్పించుకున్నాడాడు సో అది ఒకరికొకరు సపోర్ట్ ఒకళ్ళు నేను ఆ రోజు ఆయన పిలవకపోతే ఈ రోజు అది ఏటరిగా కానీ వా టాలెంట్ అది టాలెంట్ నిరూపించుకున్నాడు దారి మాత్రమే ఒక మనిషి చూపించగలరు ఆ దారిని ఉపయోగించుకున్నోడే గొప్పవాడు అది నేను ఇప్పటిదాకా డాన్స్ బేబీ డ్యాన్స్ డుమ్ డుమ్ డిగాడిగా కొత్త బంగారు లోకం అంతకుముందు ఆ తర్వాత డీఫర్ దోపిడి కెమెరామెన్ గంగతో రాంబాబులో పవన్ కళ్యాణ్ గారు వెనకాలో అంత నిలబడి ఇదంతా చేసి ఇక్కడ దాకా వచ్చినా ఇంకా ముందుకెళ్తా ఇదంతా ఫైట్ చేస్తూనే ఉంటాయి ఇదంతా నా గొప్పతనం గురించి చెప్పట్లేదు ఇదంతా కేవలం చెప్పేది ఒక్కటే మీ జీవితంలో ఏదైతే మీరు సాధించాలనుకుంటున్నారో ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా జస్ట్ ముందుకెళ్ళండి ఏదన్నా థాట్స్ వస్తే మీ అమ్మ నాన్న వీళ్ళిద్దరు ఉన్నారు వాళ్ళు ఇప్పటిదాకా పెంచింది వాళ్ళ నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఫైట్ చేస్తుండండి లైఫ్లో డెఫినెట్లీ యు విల్ అచీవ్ వన్ డే ఇట్స్ ఫర్ ష్యూర్ ఇది ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను అనుభవించిన లైఫ్లో ఎవ్వరూ అనుభవించి చాలామంది ఇక్కడ చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళి ఉంటారు వాళ్ళందరికీ చెప్తున్నారు డిప్రెషన్లోకి వెళ్ళి డోంట్ టేక్ సమ్ సెకండ్ డిసిషన్స్ అండ్ ఆల్ థింక్ అబౌట్ యువర్ పేరెంట్స్ అండ్ థింక్ అబౌట్ యువర్ ఫ్రెండ్స్ లైక్ పండు నాకు ఉన్నాడు అలా సో హండ్రెడ్ పర్సెంట్ జీవితంలో మీరు అంటూ ఒక అచూ చేసుకుంటారు అండ్ అడ్